ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురం మొలగలంపాడు గ్రామంలో ఆదర్శ మోటార్ వర్కర్స్ యూనియన్ ఈ సందర్భంగా అధ్యక్షుడు టీవీఎస్ రాజు మాట్లాడుతూ పారిశ సంక్రాలం నుంచి విముక్తిని పొందుతూ కార్మికుల ఐక్యత కోరుతూ ఘనంగా జరుపుకునే వేడుక మేడే అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎం వెంకటేశ్వరరావు, అధ్యక్షులు కిషోర్, కార్యదర్శి సత్యబాబు, కోశాధికారి శ్రీకాంత్, బాలకృష్ణ, గంగారావు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. రకరకాల పండుగలు చేసుకుంటాం, కానీ ఏ మతానికి చెందిన వాళ్ళు ఆ పండుగ చేసుకుంటారు, ఏ కురానికి చెందిన వాళ్ళు ఆ పండుగ చేసుకుంటారు. కానీ వాళ్ళు మనం జరుపుకునేటువంటి మేడే అనబడేది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోనూ కూడా సకల కార్మిక సంఘాలు జరుపుకునేటువంటి కుల మతాలకు అతీతంగా జరుపుకునే ఏకైక పండుగ ఈ మేడే. ఎందుకు చెప్తున్నామంటే ఈ మేడే అనేటువంటిది కార్మికుల హక్కుల కోసం, కార్మికుల పని గంటల కోసం, కార్మికుల పరిధిరాల కనీస వేతన కోసం పోరాడినటువంటి మేడే. 1886 అంటే దాదాపుగా 137 సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో చికాగో అనే మహానగరంలో ఆనాడు సమయం లేదు, కనీస వేతనాలు లేవు, ఇంటికి వెళ్ళడానికి లేదు, భార్య పిల్లలు కలుసుకోవడానికి కూడా వీలుండేది కాదు. అటువంటి కర్కశంగా పనులు చేయించుకున్న రోజుల్లో రోజుకు 24 గంటలు అయితే దాదాపు 18-19 గంటలు పని చేసుకునేవాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు వివిధ రంగాల్లో, ఫ్యాక్టరీల్లో, అలాగే హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇళ్లలో పనిచేసే కార్మికులు కూడా కూడా మేడే కార్యక్రమాన్ని సొంత పండుగలా చేసుకునే కార్యక్రమం ఈరోజు రంగాపురం గ్రామంలో జరిగింది. ఈ ఆదర్శ ముఠా వర్కర్స్ 2023లో రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది. ఎందుకంటే ఈ రంగాపురం లింగపాలెం మండలంలో ఉన్నటువంటి కార్మికులు గతం నుండి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ చైతన్యం చేసుకుంటూ, అలాగే కార్మిక సంఘంలో లేబర్ ఆఫీసులోనే రిజిస్ట్రేషన్ 1862-2023 ఆదర్శ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అది కూడా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీసీ దాని ఆధ్వర్యంలో రంగాపురంలో ఉన్నటువంటి మన ముఠా కార్మిక సోదరులందరూ నాయకత్వం వహించి గత 6 నెలల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది.